టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నాలుగో తారీఖు సోమవారం దినఫలాల కార్యక్రమంలో పన్నెండు రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా చిక్కులు ఎదురవడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది అలాగే రక్షణ రంగంలో పనిచేసే ప్రైవేటు రక్షణ రంగం అనుకోండి లేదా ప్రభుత్వ రక్షణ రంగం అనుకోండి వీటిలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఆకస్మికంగా చిక్కులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే బుద్ధిబలంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఈరోజు ఎక్కువ ఉంటాయి తొందరపాటు అనేది పనికిరాదు అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు మానసిక అశాంతి వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం అనేది కూడా కనిపిస్తుంది ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏవి కూడా కనిపించటం లేదు వృషభరాజు వారికి ఈరోజు చేపట్టే పనుల్లో సానుకూలత ఎక్కువ కనిపిస్తుంది బయట నుంచి రావాల్సిన సొమ్ములు ఏవైతే ఉంటాయో అవి కొద్ది మొత్తంలో అయినా కూడా వసూలవ్వడానికి అయితే ఆస్కారం కనిపిస్తుంది ఉద్యోగస్తులకి కొత్త కొత్త బాధ్యతలు అలాగే కొత్త కొత్త ప్రణాళికలు రచించడం వల్ల కూడా లాభం కల్పించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎవరైతే తమ జన దైనందిక ఆదాయంతో పాటు ఏదైనా మరొక కొత్త ఆదాయం కోసం కనుక ప్రయత్నిస్తే ఈరోజు దానికి సంబంధించిన పనుల్ని వాయిదా వేసుకోవడం అనేది మంచిది లేదంటే ఒకంత నష్టాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలత ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆడవాళ్ళకైతే ఋతు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే మగవారికి అయితే కనుక చిన్న చిన్న వాహన ప్రమాదాలు కానీ లేదా వారు వారు ఏదైనా మెట్లు మీద నడిచేప్పుడు కానీ చిన్న ఎముకలు కీళ్ళకి సంబంధించినవి ఏమైనా కూడా సమస్యలు తల ఎత్తే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి దూర ప్రదేశాలకి సందర్శించాలనుకునే వాళ్ళకి కానీ లేదా దూర ప్రయాణాలు చేద్దామనుకునే వాళ్ళకి కానీ ఈరోజు ఒకంత మంచి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కర్కాటక రాశి వారికి ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో శ్రద్ధ వహించాలి మరి వాళ్ళే మన వాళ్ళే అనుకుని నమ్మితే కనుక వాళ్ళే మిమ్మల్ని ముంచేలాగా పరిస్థితులు తలెత్తడం అనేది కూడా ఉంటుంది ఎవరైతే మీ యొక్క వస్తువుల్ని వినియోగించుకుంటున్నారో వారు మీకు మళ్ళీ తిరిగి అప్పజెప్పడంలో ఎంతో కొంత ఇబ్బందులు కలిగించడం కానీ లేదా ఎంతైనా కొంత నష్టాన్ని కలిగించి మీకు అప్పజెప్పడానికి కానీ ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది కనుక ఈ విషయంలో ఎవరికైనా సహాయపడే విధానంలో ఒకసారి పునరాలోచన చేయడం అనేది కూడా చాలా మంచిది ఇంకా ఇతరత్ర ఎలాంటి సమస్యలు ఈరోజైతే కర్కాటక రాశి వారికి లేవు ఈరోజు మరి వృత్తి ఉద్యోగాల్లో అనుకొని మంచి మార్పులు కలిగే సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నారో వారికి ఈరోజు వెసులుబాటు లభించడం అనేది ఆదాయపరంగా ఉంటుంది కనుక ఎటువంటి చింత లేకుండా కూడా ముందుకు వెళ్ళడానికి చల్లటి చక్కటి వాతావరణం అయితే వీరికి ముందు కనిపిస్తుంది ఇక కుటుంబ సభ్యుల పరంగా ఎప్పుడూ ఉండాలా కానీ ఏవో రకమైన తలనొప్పులు కానీ ఈసడింపులు కానీ అవి మళ్ళీ పునరావృత్తి అవడంలో ఎలాంటి సందేహం కూడా కనిపించడం లేదు కన్యారాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది రక్త సంబంధించినవి కానీ శ్వాసకు సంబంధించినవి కానీ ఏదైనా అనారోగ్యాలు పడసూపడానికి కూడా ఆస్కారం లేకపోలేదు కుటుంబ సభ్యుల పరంగా మానసిక ఆందోళన లభిస్తుంది ఇంకా ఆదాయం మాత్రం ఏదో విధంగా వీరికి సొప్పో లభించడం దాని ద్వారా పరిస్థితుల నుంచి తప్పించుకోవటం అనేది కొద్ది రోజులుగా షరా మామూలే అది ఈరోజు కూడా మినహాయింపు అయితే కాదు తులారాశి వారికి మానసికంగా శారీరకంగా ఈరోజు చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండటం అనేది ఉంటుంది ఆర్థికంగా కొత్త పథకాలను రచించడం అనేది ఉంటుంది గుహాల కొనుగోలు కానీ కొత్త వస్తువుల కొనుగోలు కానీ ఈరోజు చేయడానికి కూడా సానుకూలకంగా ఉన్నది ఎవరైనా సరే వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషిస్తే ఆ రకమైన మార్పులు కూడా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది ఇక శత్రువుల మీద అంటే ఏదైనా సరే కోర్టుకు సంబంధించిన వాద్యాలు కానీ లేదా ఇతరత్ర శత్రువులు ఎవరైనా ఉంటే వారిపైన కానీ వీరే ఎక్కువ విజయం సాధించడానికి కూడా ఈరోజు అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఉచ్చికి రాసి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది గృహంలో ఏవైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు అయితే సంభవించవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఉండదు కానీ వస్తువు యొక్క నష్టాలు అయితే ఎక్కువ ఉండటం అనేది కనిపిస్తుంది ఇక ఎవరైతే వృచ్చిక రాశిలో జన్మించి నూతనంగా మరి స్త్రీలు గర్భం దాల్చి ఉన్నారో వారు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది పెద్ద పెద్ద పనుల జోలికి వెళ్లకుండా ఉండండి వైద్యుడు ఏవైతే సూచనలు అందించారో వాటిని తూచా తప్పకుండా ఆచరించడం వల్ల కూడా మరి మంచి జరుగుతుంది ధనుర్ వారికి మరి ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వీరికి లభించడం వాటిని వీరు చక్కగా వినియోగించుకోవటం అనేది కూడా ఉంటుంది అందుకే ఈరోజు కూడా మినహాయింపు అయితే కాదు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త ప్రయోగాలు చేసి పదిమంది చేత వీరు మరి శాష అనిపించుకోవటం అనేది ఉంటుంది ఆర్థికంగా మరీ హెచ్చు స్థాయిలో ఆదాయం లేకపోయినప్పటికీ కూడా ఖర్చులకి ఏమీ లోటు లేకుండా సాఫీగా సాగిపోవటం అనేది ఈరోజు ధనుర్ రాశి వారికి ఉండే మంచి పదార్థం మకర రాశి వారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎలా చూసినప్పటికీ కూడా నలువైపుల నుంచి మంచి పొంచే ఉంది దానికి ఈరోజేమీ మినహింపు అయితే కాదు కానీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో మరి ఇతల్ని నమ్మి గుడ్డిగా మరి ఆ రకమైన పనులు చేయకుండా ఉండటం అంటే ఆర్థికంగా ఇతరులతో పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరినైనా నమ్మి వారికి పెద్ద మొత్తాల్లో అప్పులు ఇవ్వటం ఇలాంటి వాటికి ఈరోజు దూరంగా ఉండటం అనేది చాలా అవసరం భార్యాభర్తల మధ్య సాంగత్యం పెరుగుతుంది అలాగే చిరు చిరు కోపాలన్నీ కూడా ఒక తగ్గుముఖం తగ్గుముఖం ఈరోజు పట్టడం అనేది కూడా ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు అననుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఇతరులతో సయోధ్య దెబ్బ తినటం ఇతరుల సహకారం ఎలాంటి విధంగా కూడా లభించకపోవటం అనేది వీరిని ఎక్కువ నిరాశపడటం అనేది చేస్తుంది అలాగే ఎప్పటిలాగానే ఏదో రకంగా అంటే ఈ రోగం తగ్గింది అనుకునేలోపు మరో రోగం వచ్చి వీరిని మరి మానసికంగా ఎక్కువ కుంగుపాటు చేయటం అనేది కూడా ఉంటుంది ఖర్చులు అవసరానికి ఎంత లభించినప్పటికీ కూడా అవి ఇంకా రెండు శాతం ఎక్కువే ఉండటం వల్ల కూడా ఉక్కిరి బిక్కిరి అవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది మీనరాజు వారికి ఈరోజు కీర్తి ప్రతిష్టలకి లోటు లేకుండా ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది కానీ ఎవరైతే గతంలో అప్పులు చేసి ఉన్నారో ఆ అప్పుల ఒత్తిడి అయితే ఎక్కువ ఉంటుంది కనుక దానికి మరి వీళ్ళు తప్పించుకుని తిరగవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది ఇక కొత్త ప్రయోగాలు కానీ కొత్త పనులు కానీ వాటికి సంబంధించిన ఎవరైతే శ్రీకారం చుట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈరోజైతే పెద్దగా చెడు ఫలితాలను అయితే ఇవ్వదు కనుక ధైర్యంగా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో వీరికి ముందుకెళ్ళడానికి మంచి రోజనిగా చెప్పవచ్చు